సుబ్బయ్య గారు అని నేను తప్ప మిమ్మల్ని ఎవరు మర్యాదగా పిలవటం లేదు. మిమ్మల్ని సంస్కరించటం నా గ్రామ సేవలో ఒక భాగం కాకపోయినా మీ కూతురు లాంటి దాన్ని మిమ్మల్ని గురించి నలుగురు నాలుగు రకాలుగా అంటుంటే భరించలేక చెప్తున్నాను. దయచేసి ఇంకెవరిని నోరుజారి తోలాడకండి. మిస్టర్ జస్టిస్ ముద్దాయి రాజేశ్వరి 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో తాను చేసిన నేరాలను అంగీకరించింది. కానీ విడుదలైన రోజే మళ్లీ బసవప్ప గారిని కొన్ని వందల మంది చూస్తుండగా హత్య చేయడానికి ప్రయత్నించింది. కనుక ఈమెపై విచారణ జరిపించి తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమమ్మా నువ్వు శ్రీ బసవప్ప గారిని చంపాలని ప్రయత్నించావా? చంపలేకపోయినందుకు బాధపడుతున్నాను. ముద్దాయి చాలా తీవ్రమైన మనప్రవృత్తి గల వ్యక్తిలా కనిపిస్తోంది. ఎటువంటి నేరస్తులైనా ఎంతటి దుర్మార్గులైనా నేరం చేసి న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పొందుతారు, చేసిన తప్పు కుమిలిపోతారు. కానీ ఈ రాజేశ్వరి అవకాశం వస్తే మళ్లీ బసవప్ప గారిని హత్య చేయడానికి సిద్ధపడేలా ఉంది. లాయర్ గారు, మీ నట్టింట్లోకి నల్లత చూస్తుంది, కర్ర దెబ్బతిని కలుగులో దూరుతుంది. అవకాశం వస్తే మళ్లీ మీరు దాన్ని కొట్టి చంపుతారా, క్షమించి వదిలేస్తారా? కొట్టి చంపుతారు కదూ. అలాగే నేను వాణ్ణి చంపాలనుకున్నాను. ఆయన్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? 14 సంవత్సరాల మూగ వేతన ఈ రోజు బయట పెడతాను. ఈ బసవప్ప చనిపోయిన శ్రీకాంత్ గారు కలిసి పంచదార ఫ్యాక్టరీ కట్టారు. రైతులందరికీ ఎన్నో ఆశలు చూపించి ఈ బసవప్ప మోసం చేశాడు. అప్పుడు నా భర్త కర్షకుల ప్రతినిధిగా, రైతుల నాయకుడిగా ఎంతో ఆవేశంగా ఫ్యాక్టరీకి వెళ్లాడు.